మీ అందరికీ బాగా తెలుసు ఈ పాఠం చాలా కష్టం. ఏ పాఠం మాట్లాడరే? ఎదురు చూడడం. ఎందుకని? అస్తమానం ఎదురు చూడడం. ఎదురు చూడడం అంటారన్నా, నేను 3 సంవత్సరాలుగా జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, ఇప్పుడు దాకా రాలే జాబు, మళ్ళీ ఎదురు చూడమే. 5 సంవత్సరాలుగా వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. ఎవడు? మహారాజు, మా రాణి వస్తుంది అనుకుంటున్నా, ఆమె రాదు. పెళ్ళి అవుతుంది అనుకుంటున్నా, పెళ్ళి కాదు. ఎదురు చూడడం ఎంత కష్టమండి. బస్ స్టాండ్లో మీరు నిలబడతారు, బస్ కోసం ఎదురు చూస్తారు, కొంచెం ఆలస్యం అయితే అయ్యో అసలు కాళ్ళు నిలవదు. బస్ డ్రైవర్ని తిడతారు, కండక్టర్ని తిడతారు. బస్సు ఆలస్యం అయితే చాలు, తిట్టడమే, డ్రైవర్ని తిట్టడమే. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. ట్రైన్ స్టేషన్లో ఉంటారు, రైల్వే స్టేషన్లో ఉంటారు, 9 గంటలకు గల ట్రైన్ రావాలి, ఒక 10 నిమిషాలు అయితే చాలు. అటు చూసి ఇటు చూసి ఓ చూసి ఓ చూసి ఓ చూసి రాకపోతే కోపం. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. ఒకరోజు టీచర్ ఒక, మీరు గమనించుంటారుగా, గొంగళి పురుగులు పురుగులు గూడు కట్టుకుంటాయి, గమనించారా? మట్టి గూడు కట్టుకుంటాయి. ఆ మట్టి గూడు కట్టుకున్నప్పుడు ఆ గూడును తీసుకొచ్చి అది ఇంకా లోపల నుంచి ఆ గొంగళి పురుగు లోపల నుంచి సీతాకోక చిలుకగా బయటకు వచ్చేటటువంటి సమయం వచ్చిందని గమనించినప్పుడు దాన్ని తీసుకొచ్చి ల్యాబొరేటరీలో చిన్నపిల్లలందరినీ పిలిపించి, ఇదిగో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, ఈ గొంగళి పురుగు కట్టుకున్న నివాసంలో నుంచి నెమ్మదిగా ఆ షెల్ని పగలగొట్టుకొని లోపల నుంచి సీతాకోక చిలుకు వస్తుంది, చూడండి కావాలంటే అని చెప్పి అక్కడ గూడు పెట్టేసి టీ తాగుదాం బయటికి వెళ్ళాడు. ఈ లోపల చిన్నపిల్లలందరూ చూస్తూ 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 ఉన్నారు. చూస్తూ 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 ఉంటే ఈ లోపల ఉన్న సీతాకోక చిలుక నెమ్మదిగా ఆ గూడును పగలగొట్టుకుంటూ, చిన్న చిన్న కాళ్ళతోనే పగలగొట్టుకుంటూ, సగం పగలగొట్టుకుని సగం బయటకు వచ్చింది. ఇంకా సగం బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది, బయటకు రావాలని ప్రయత్నం చేస్తూ రాలేకపోతుంది. ఈ చిన్నపిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు, వచ్చేస్తే బయటికి, వచ్చేస్తే బయటికి, వచ్చేస్తే బయటికి, ఎదురు చూస్తున్నారు, అది రాలేకపోతుంది, వచ్చేస్తే రాలేకపోతుంది. ఈ లోపల సారు వచ్చేసాడు. వచ్చేసరికి ఆ సీతాకోక చిలుక కాస్త, ఆ చిన్న సీతాకోక చిలుక కాస్త చచ్చుంది. ఏమై ఉంది? చచ్చిపోయి ఉంది. ఒరే పిల్లలు, ఏంట్రా సీతాకోక చిలుక చచ్చిపోయింది ఏమిటి? అది చచ్చిపోకూడదే, ఏమైంది? అప్పుడు ఒక బుడతడు అంటాడు, మాస్టర్ గారు, అది లోపల నుంచి బయటికి రావాలని చాలా ట్రై చేసింది పాపం. ట్రై చేస్తూ ఉంటే, అది బయటకు రాలేకపోతూ ఉంటే మేమందరం కలిసి సహాయం చేశాం. ఏం చేశారా? ఒక్కొక్కడు ఒక కాలు పట్టుకుని బయటికి లాగాం. ఏమైంది? కాళ్ళడి మా చేతిలోకి వచ్చినాయి, అది మాత్రం చచ్చింది. దయచేసి గమనించండి, తనంతటా అదే ఆ కాళ్ళతో గెంటుకుంటూ 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 బయటకు వస్తున్నప్పుడు ఆ కాళ్ళు బలపడతాయి. సంపూర్ణంగా తన శక్తితో బయటకు వచ్చేంత వరకు అది స్ట్రగుల్ అవ్వాలి. అలా స్ట్రగుల్ అవుతూ బయటకు వస్తేనే అది పూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తుంది. మనం అప్పటిదాకా ఉండలేంగా, వెంటనే బయటకు వచ్చేసాలి, రాకపోతే నేను లాగేస్తా. ఏమైంది లాగేస్తే? చచ్చూరుకుంటుంది. మన జీవితాల్లో చాలాసార్లు ఇదే చేస్తున్నాం. దేవుడు తాను ఏమైతే నీ జీవితంలో చేస్తానన్నాడో, ఏదైతే దేవుడికి ఇస్తానన్నాడో, ఏదైతే నీ జీవితంలో జరిగిస్తానన్నాడో, దాన్ని జరిగించేంత వరకు ఎదురు చూడాలిగా. దాన్ని జరిగించేంత వరకు ఓపికతో, సహనముతో, ప్రార్థనతో ఎదురు చూడాలిగా. ఎదురు చూడడం ఏం చేస్తాం? లాగేస్తాం. లాగేస్తే ఏమైతే? నువ్వు పొందుకోవాల్సింది కాస్త నువ్వు పొందుకోకుండానే అది నాశనమైపోతుంది. ఎంతోమంది ఈరోజు తొందరపడి ఆత్మీయ జీవితంలో తొందరపడి, వివాహ జీవితంలో తొందరపడి, ఉద్యోగ విషయంలో తొందరపడి, చదువు విషయంలో తొందరపడి, కొన్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో, సేవ విషయాల్లో తొందరపడి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయ జీవితంలో సహోదరుడ సహోదరి, ఓర్పు, సహనము ఇస్ ఎ మస్ట్. ప్రతి విషయంలో ఓర్పు కావాలి, ఎదురు చూసేటటువంటి తత్వము కావాలి.